తొలి సంతకం మెగా డిఎస్సిపై చేసి సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం కొనియాడారు. ఒక్క ఛాన్స్ ఇవ్వమన్న జగన్ను గద్దె దించడానికి ఎదురుచూసిన ప్రజలు అఖండ విజయాన్ని కూటమికి ఇచ్చారని నెలవల అన్నారు. 5 హామీలపై సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సంతకాలు చేసి ప్రజలకు చంద్రబాబు నాయుడు అండగా నిలిచారని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. తనను ఆశీర్వదించిన నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని ఎమ్మెల్యే విజయశ్రీ అన్నారు. నాయుడుపేటలోని నెలవల నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో మాజీ ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, నియోజకవర్గం మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ కార్యదర్శి దార్ల రాజేంద్ర, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు అవధానం సుధీర్లు పాల్గొన్నారు. గౌరవ సభకు మాత్రం నేను ఉండను, గౌరవ సభలోనే వస్తాను. తిరిగి రాష్ట్ర ప్రజలు నన్ను ఆశీర్వదించి నన్ను గౌరవంగా సభకు పంపిస్తే నేను వస్తానని నాడు శబ్దం చేయడం. ఈ రాష్ట్ర ప్రజలు బాధల్ని, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత పడే బాధల్ని, ఈ రాష్ట్రంలో రైతాంగానికి జరిగిన నష్టాన్ని, ఈ రాష్ట్రంలో డిఎస్సి ద్వారా ఎదురుచూస్తున్న ఎంతో మంది నిరుద్యోగ యువక కోసం కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలన్నీ కూడా ఆయన ఏ హామీలు ఇచ్చాడో అవన్నీ కూడా నిన్న రోజున అంటే సంతకం పెట్టాడంటే ఆయన ఈ రాష్ట్ర ప్రజల మీద ఎంత ఆయనకు మమకారం ఉందో ఒకసారి ఆలోచించాలని. మరి ఏదేమైనా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈ రాష్ట్ర ప్రజలు గత 5 సంవత్సరాల నుంచి నరక ఒక ఛాన్స్ అని చెప్పి మేము పొరపాటు చేశాము. దాన్ని ఎప్పుడు సరిదిద్దుకోవాలా అని ఎదురు చూశారు. ఆ అవకాశం రానే వచ్చింది 2024 మే నెల 13వ తారీఖు. మరి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలు పట్టం చెప్పారు. సూలూరుపేట నియోజకవర్గం శాసనసభ్యురాలుగా నన్ను గెలిపించిన నాయకులకు, పెద్దలకు, అలాగే మండల అధ్యక్షులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, అలాగే సూలూరుపేట నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఒక యువతగా, మహిళగా అవకాశం ఇచ్చి శాసనసభ్యురాలుగా నిలబెట్టిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరము అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన అందరికీ చెప్పినట్టే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు. దీనివల్ల నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అందరూ ఆర్థికంగా నిలబడే అవకాశం దొరుకుతుంది. అలాగే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద చేశారు. దీనివల్ల మన భూములు అన్నీ మనకే సొంతం, మన పేరు మీదే ఉంటాయి. ఇది ప్రతి ఒక్క రైతుకి ఆయన ఇచ్చిన భరోసా. అలాగే మూడో సంతకం వృద్ధులందరికీ 4000 పెన్షన్ పెంచారు. ఈ 3 నెలలు పెంచిన 1000 రూపాయలు, అలాగే ఈ నెల ఇస్తున్న 4000 కలిపి జూలై నెలలో 7000 ఇస్తారు. తర్వాత ప్రతి నెల 4000 పెన్షన్ ప్రతి ఒక్క వృద్ధుడికి అందుతుంది. అలాగే 4వ సంతకం అన్నా క్యాంటీన్ని పునరుద్ధరణ చేస్తున్నారు. దీనివల్ల తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్క పేదవాడు నాణ్యమైన భోజనాన్ని చేసే అవకాశం వస్తుంది. ఇది ఈ ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. 4వ సంతకం ఈ అన్నా క్యాంటీన్ దీని మీద పెట్టారు. 5వ సంతకం స్కిల్ సెన్సెస్ మీద పెట్టారు. దీనివల్ల స్కిల్ ఉన్న, ఎందులో అయితే స్కిల్ ఉందో దానికి ట్రైనింగ్ ఇచ్చి అందులో ప్రతి ఒక్కరిని నిలబెట్టి ఉపాధి అవకాశాలు కల్పించాలని చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ఈ 5 సంతకాల వల్ల మన రాష్ట్రం బాగుపడడానికి ముందడుగు వేసింది. అలాగే నన్ను ప్రజలందరూ ఆశీర్వదించి శాసనసభ్యురాలుగా గెలిపించినందుకు ప్రజలందరికీ నేను అండగా ఉంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో తోడుగా ఉంటూ మన సూలూరుపేట నియోజకవర్గాన్ని, అభివృద్ధిని, అలాగే సంక్షేమ బాటలో నడిపిస్తానని మీ సభాముఖంగా తెలియజేస్తాను. హార్దిక శుభాకాంక్షలు. ఆత్మకూరును అన్ని విధాల అభివృద్ధి చేసి మరోసారి తన సత్తా నిరూపించుకొని రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు ముక్కు పుల్లయ్య గౌడ్, పంచేటి శ్రీనివాసులు గౌడ్, ముక్కు నాగరత్నం గౌడ్, పంచేటి మస్తానయ్య గౌడ్, అనంతసాగర మండలం సోమశిల టీడీపీ నాయకులు. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్.
వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్.